నిజామాబాద్ జిల్లా అంకాపూర్. అంకాపూర్ వ్యవసాయ రంగంలో సాయమ్మ పేరు సుపరిచితం. జిల్లాలో మొదటి పాలిహ్ హోమ్ కల్చర్ పరిచయం చేసింది ఈమె. భారీ పెట్టుబడులు అవసరం. ఇలాంటి విషయాలకు ప్రభుత్వం సాయం ఎంతో ముఖ్యం. కానీ ఇవేవీ లేకుండా ధైర్యంగా అందమైన పూల మొక్కల్ని సాగు చేయటం మొదలుపెట్టారీమె. అంకాపూర్ సాయమ్మ పేరు ఇప్పుడు ఆసియా ఖండంలోనే ఫేమస్. సాయమ్మకు చిన్ననాటి నుంచే వ్యవసాయంపై మక్కువ. భర్త శేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో వ్యవసాయంలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు సాయమ్మ. తనకున్న 2 ఎకరాల పొలంలో కష్టపడి సాగు చేసుకుంటూ వాణిజ్య పంటలపై మగ్గు చూపుతూ 2 ఎకరాల పొలాన్ని 10 ఎకరాలకు చేర్చింది. వాణిజ్య పంటల్ని నమ్ముకుని అంచెలంచెలుగా ఎదుగుతూ చదువు రాకున్నా వ్యవసాయంలో అందరికంటే ముందు నిలిచింది సాయమ్మ. ఇటు వ్యవసాయం అటు కుటుంబ జీవనాన్ని సమపాళంలో తీసుకుంది సాయమ్మ. కష్టపడి పనిచేస్తూ తనకున్న 2 మగబిడ్డల్ని ఉన్నత చదువులు చదివించింది. సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా తీర్చిదిద్దింది. అంతటితో ఆగకుండా 10 మందికి సాయపడుతూ వ్యవసాయ రంగంలో అనేక విజయాలు సొంతం చేసుకుంది. నిజామాబాద్ జిల్లాలోనే మొదటిగా పాలిహౌస్ స్థాపకురాలిగా పేరు సాధించింది. 1 కోటి రూపాయలకు పైగా పెట్టుబడి అసాధ్యాల్ని సుసాధ్యం చేస్తోంది. సాయమ్మకున్న పూల మీద ప్రేమ గుర్తించారామే కుమారులు. దీంతో పూల సాగు చేయాల్సిందిగా సూచించారు. అనుకున్నదే తడువుగా పాలిహౌస్ స్థాపించారు సాయమ్మ. అందమైన పూల మొక్కల సాగు దగ్గర నుంచి చూసుకుంటున్నారు. నిపుణులిచ్చిన సలహాల్ని పాటిస్తూ ముందుకెళ్లారు. ఫలితం అద్భుతమైన లాభాలు. ఇప్పుడు సాయమ్మ అందమైన పూలు హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ఆదిలాబాద్ జిల్లాలకు ఎగుమతి అవుతున్నాయి. సాయమ్మకు పెద్దగా చదువు రాదు. కంటికి కనిపించిన ప్రకృతిని చదవటం మాత్రమే వచ్చు. ఆ చదువుకు కాస్త శ్రమను జోడించారామె. అదే ఇప్పుడు ఆమెను అగ్రగామిగా నిలుపుతోంది. తనతో పనిచేస్తున్న వారిని కూలీలుగా భావించటం సాయమ్మ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇష్టపడరు. మంచితో దేన్నైనా జయించొచ్చు. మానవత్వానికన్నా మించింది లేదు. ఇదే సాయమ్మ నమ్మే సిద్ధాంతం. తనకొచ్చిన లాభాల్లో 12 నుంచి 15 వేల రూపాయల్ని జీతాలుగా అందిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. చదువు రాదు, ఏం రాదు, మేము వ్యవసాయం చేసేటోళ్ళము. ఈ పువ్వుల మొక్కలు పెట్టినాం మా పిల్లల్లో, మా అన్నయ్య పెట్టమన్నారు. ఎండ ఆడుతున్నది అని ఇసుకుంటు చల్లగా ఉంటుందని పెట్టమన్నారు. మేము పెట్టినాము. వాళ్ళు ఫోన్లు చేసుకున్న కొద్ది ఇవన్నీ పంపిస్తారు. మేము ఇక్కడ పని చేసుకుంటాం. 10 మందికి పని పుట్టి ఆడోళ్ళం అన్నీ చేస్తాము. మొగోళ్ళు చేసేట ఆడోళ్ళని చేస్తాము. అన్నీ మంచిగా చేస్తున్నాము. ఆడోళ్ళము మొత్తం ఆడోళ్ళని చేసేట పని ఇదంతా. ఏదైనా చేస్తాం ఆడోళ్ళం. ఒకప్పుడు తమ తల్లిదండ్రులు ఇతరుల దగ్గర కూలికి చేసేవారు. ఇప్పుడు వాళ్లే ఇతరులకు ఉపాధి చూపుతున్నారు. ఇది తమకెంతో గర్వకారణం అంటున్నారు సాయమ్మ కుమారులు. తామిచ్చిన సలహా ఇంతటి విజయం సాధిస్తుందని అనుకోలేదని, ఇది తమకెంతో ఆనందంగా ఉందని అంటున్నారు ఆమె కుమారులు. పాలిహౌస్ లో జెరాబెరా పూల మొక్కలు ఎంతో ప్రత్యేకమైనవి. ఈ సాగుకు ఎవరు ముందుకు రారు. సాయమ్మ మాత్రం ధైర్యం చేసి లక్షలాది రూపాయల పెట్టుబడులకు సైతం వెనుకాడలేదు. ఇప్పుడు అద్భుత విజయాల్ని సాధిస్తున్నారు. ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్తే దేన్నైనా సాధించొచ్చని నిరూపిస్తున్నారు సాయమ్మ.